श्रीनिवास दासरी तेलुगु ब्लॉग्स यूट्यूब चैनल के अंदर की स्वागत फ्रेंड्स। ई रोज वीडियो लो मनं इंतकु मुंदु नुंचि ऑलरेडी 2018 यूजीसी नेट कु संबंधिंचिनटुवंटि तेलुगु पेपर ने मनं अनालिसिस चेयडं जरुगुतुंदि काबट्टि दानिकि कंटिन्यूस गा ई वीडियो नि मुंदु वीडियो लो 66 वरकु क्वेश्चन्लु चेयडं जरिगिंदि। ई वीडियो लो 67 नुंचि मरोक 10-15 क्वेश्चन्लु मनं अनालिसिस चेद्दां मित्रुलारा। श्रीनिवास दासरी तेलुगु ब्लॉग्स यूट्यूब चैनल लो वीडियोलन्नी कूडा తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ల అనాలిసిస్ మరి అలాగే క్లాసులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది। కాబట్టి కొత్తగా చూస్తున్న వారు పాతగా చూసిన వారు అందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి। యూజీసీ నెట్ ఎగ్జామ్ కంపల్సరీ జూలైలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విశ్లేషణ అనేది కంపల్సరీ ఎగ్జామ్స్కి అన్నిటి కూడా ఆల్ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా తెలుగు సిలబస్ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి। ఇంతకుముందు వీడియోలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటిని చూడండి అందరు కూడా। ఇక్కడ మనం క్వశ్చన్లోకి వెళ్తే 67వ క్వశ్చన్ మనకు వరుస క్రమం అనేది మిత్రులారా, ఇక్కడ అన్ని కూడా మనకు 10 క్వశ్చన్లు దాదాపు వరుస క్రమే ఉంటాయి। ఇక్కడ చూసుకుంటే ఆరాత్రికం, ఆరతి, ఆరత్యం, ఆరతి, హారతి అని ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే మనకు ఇక్కడ ఎలిమినేషన్లో మనకు ఆరాత్రికం అనేది మామూలుగా మనం అయితే ఇప్పుడు యూజ్ చేయట్లేము, సో ఇది కూడా కాదు। ఆరతి అని కూడా మనం యూజ్ చేయట్లేము, ఆరతి అని కూడా కొద్దిగా మామూలుగా ఊళ్ళో యూజ్ చేస్తారు, ఎక్కువ శాతం ఉపయోగించి అయితే మనకి ఇక్కడ హారతి అనేదాన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ వరుస క్రమం చూసుకుంటే మనకు వీటి యొక్క పరిణామం అనేది హారతిగా చివరిగా ఉంది కాబట్టి ఇది మనకు ఒకటి ఇక్కడ సరైన ఆన్సర్ 67 ఆరాత్రికం, ఆరత్యం, ఆరతి, హారతి ఇక్కడ మన తెలుగులో హారతి అని అంటాము। అలాగే 68వ క్వశ్చన్, రాజశేఖర చరిత్ర, మను చరిత్ర, యయాతి చరిత్ర, విప్రనారాయణ చరిత్ర ఇక్కడ మనం వరుస క్రమం చూసుకుంటే ఒకసారి రాజశేఖర చరిత్ర ఎవరు రాసింది మనకు, రాజశేఖర చరిత్ర మాదయ్య గారి మల్లన రాయడం జరిగింది। అలాగే మను చరిత్ర అల్లసాని పెద్దన ఏయాతి చరిత్ర మనకి ఎవరు, పునగంటి తెలగన మరి విప్రనారాయణ చరిత్ర రాసింది మనకు చెదలవాడ మల్లన। మరొకసారి వీళ్ళ సంవత్సరాలు చూసుకుంటే మనకు రాజశేఖర చరిత్ర మాదయ్య గారి మల్లన ప్రబంధమే, అలాగే అలసాని పెద్దన కూడా ప్రబంధ యుగంలోని వాడే, పునగంటి తెలగన మనకు ఎక్కడంటే కుతుబ్షాహీ వంశం అంటే దాదాపు 17వ శతాబ్దంలో కుతుబ్షాహీ వంశంలోని వాడు, ఇక్కడ చెదలవాడ మల్లన కూడా ప్రబంధ యుగంలోని వాడే। ఇక్కడ వీళ్ళిద్దరికీ పునగంటి తెలగన, చెదలవాడ మల్లనకు పెద్ద బాగా డిఫరెన్షియేషన్ ఏం లేదు ఒకసారి చూసుకుంటే మనకు। అయితే ఇక్కడ వీళ్ళిద్దరిలో ప్రబంధాల్లో మాదయ్య గారి మల్లన మరియు అల్లసాని పెద్దనలో అల్లసాని పెద్దన వాడు మనకు మొదటివాడు, సో ఇక్కడ ఎక్కడ నుంచి మనకు మన చరిత్ర ఇక్కడ ఫస్ట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఫస్ట్ మన చరిత్ర, తర్వాత మాదయ్య గారి మల్లన। ఓకే ఇక్కడ మనకి ఏది సరైన వరుసక్రమం పైన లేదు, కింద ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ సరైన ఆన్సరు, తర్వాత ఏయాతి చరిత్ర, తర్వాత విప్రనారాయణ చరిత్ర 4। ఓకే ఏయాతి చరిత్ర, విప్రనారాయణ చరిత్ర వీళ్ళిద్దరు కూడా 17వ శతాబ్దంలోని వారు కాబట్టి పెద్ద ఏం డిస్పెన్సేషన్ లేదు కాబట్టి వీళ్ళు ఎవరైనా ఏం కాదు, కాకపోతే ఏయాతి చరిత్ర పునగంటి తెలంగాణ మాత్రం కంపల్సరీ 17వ శతాబ్దం వాడే, విప్రనారాయణ చరిత్ర ముందే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు వరుస క్రమం మాత్రం ఇక్కడ ఆన్సర్ ఇదే, ఆన్సర్ 468। నెక్స్ట్ 69, సప్తతంతువు, సారస్వత సౌరభము, సారస్వత నవనీతము, సారస్వత నీరాజనము ఇక్కడ ఒక్కొక్కరు చూసుకుందాం। ఇక్కడ ఎవరంటే మనకు సారస్వత నీరాజనము, సారస్వత నీరాజనం ఇక్కడ మనకు ఆదిభట్ల నారాయణదాసు, ఆదిభట్ల నారాయణదాసు నెక్స్ట్ సారస్వత సౌరభము, ఇక్కడ సారస్వత సౌరభం ఎవరంటే మనకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అలాగే నెక్స్ట్ సప్తతంతువు మనకు
ఎస్వి జోగారావు సారస్వతి నీరాజనము ఎవరంటే సారస్వత నీరాజనం చెప్పుకున్నాం కదా, మనకు మిగిలింది ఏంటి, సారస్వత నవనీతం. ఈ సారస్వత నవనీతం మనకు దేవులపల్లి రామానుజరావు. ఓకే, ఇక్కడ మనం వరుసక్రమం చూసుకుంటే సరైన ఆన్సర్ ఏంటంటే మనకు 1975లో ఆదిబత్ల నారాయణదాసు, అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎప్పుడంటే మనకు 1975 అయితే లేవు మిత్రులారా. ఒకసారి ఇక్కడ ఆన్సర్ మనకు చూసుకుంటే మాత్రం సారస్వత నవనీతము ఫస్ట్, ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లు చూడవచ్చు, లేకపోతే ఈ వచ్చినటువంటి గ్రంథాల యొక్క అవి చూడవచ్చు. ఏంటంటే సరైన డేట్లు మనకు లేవు కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మాత్రం సారస్వత నవనీతము, తర్వాత సప్తతంతువు, తర్వాత సారస్వత నీరాజనము, సారస్వత సౌరభము చివరిది. సారస్వత సౌరభం ఎవరు అని చెప్పింది మనకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆన్సర్ మనకు 1, 2, 3, 4. ఓకే, ఈ వరుస క్రమం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ 1971 క్వశ్చన్, నందిరాజు చలపతిరావు, నేదునూరి గంగాధరం, కృష్ణశ్రీ, టి అచ్యుతరావు. 1971 ఇక్కడ మనకు నందిరాజు చలపతిరావు ఎప్పుడంటే మనకు 1873. మరి ఇక్కడ అచ్యుతరావు మనకు 1880. అలాగే కృష్ణశ్రీ మనకు 1901. నేదునూరి గంగాధరం 1904. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు 2, ఎందుకంటే ఇక్కడ నందిరాజు చలపతిరావు 1873, ఒకటి, తర్వాత అచ్యుతరావు 1880, 2, 1880, తర్వాత నేదునూరి గంగాధరం. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ మిత్రులారా, కృష్ణశ్రీ 1901, నేదునూరి గంగాధరం 1904. ఓకే, ఇక్కడ మనకు ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఆన్సర్ కూడా మనకు సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళిద్దరిలో డిఫరెన్షియేషన్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు డిఫరెన్షియేషన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయితే మనకు కీ పేపర్ ప్రకారం అయితే ఆన్సర్ మనకు 3 ఉంది. ఇక్కడ ఆన్సరు కీ పేపర్ ప్రకారం అయితే ఆన్సర్ మనకు ఇక్కడ 3 ఉంది. అచ్యుతరావు ముందు, తర్వాత నందిరాజు చలపతిరావు, తర్వాత కృష్ణశ్రీ, తర్వాత నేదునూరి గంగాధరం. ఓకే, ఆన్సర్ ఇక్కడ మనకు 3. నెక్స్ట్ 1971 క్వశ్చన్, బామహుడు రుద్రటుడు కుంతకుడు రుయ్యకుడు. బామహుడు మనకు 6వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, బామహుడు 6, అలాగే రుద్రటుడు 9, కుంతకుడు 10, రుయ్యకుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. సో ఇక్కడ అదే మనకు ఆన్సర్ 1, 71 ఆన్సర్. నెక్స్ట్ 1972, జాంబవతి కళ్యాణం, శాకుంతలం, మాలతీమాధవం, విద్యశాల భంజిక. ఇక్కడ జాంబవతి కళ్యాణం మనకు ఎవరిది, శ్రీకృష్ణదేవరాయలు. శాకుంతలం ఏది, కాళిదాసు. మాలతీమాధవం భవభూతి, అలాగే విద్యశాల భంజిక మనకు రాజశేఖరుడు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే శకుంతలం ముందు వస్తుంది. ఎవరు, కాళిదాసు. కాబట్టి మనకు చాలా పూర్వమైన వ్యక్తి, 1వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి కాళిదాసు. ఇక్కడ మనకు శాకుంతలం, ఓకే, ఇక్కడ ఉంది శాకుంతలం. తర్వాత మాలతీమాధవం భవభూతి. భవభూతి ఎన్నోవాడు, భవభూతి మనకు 8వ శతాబ్దానికి చెందినటువంటి. తర్వాత విద్యశాల భంజిక రాజశేఖర్ కూడా 8వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. జాంబవతి కళ్యాణం మనకు మొత్తం 16. ఇక్కడ ఏంటంటే జాంబవతి కళ్యాణం అనేది శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రాసినటువంటి కావ్యం,
కావ్యం. సంస్కృతంలో వచ్చినటువంటి నాటకం ఇది, జాంబవతి కళ్యాణం సంస్కృత నాటకం. సో ఇక్కడ ఆన్సర్ ఏంది మనకు, ఒకటి శకుంతలం, మాలతి మాధవం, విద్యాసాల భంజిక, జాంబవతి కళ్యాణం. ఆన్సర్ 3, 72 ఆన్సర్ 3. తర్వాత ఇది మనకు మతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్, కంపల్సరీ వస్తుంది మిత్రులారా ఇందులో నుంచి. బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం, శైవం, బౌద్ధం, జైనం, వైష్ణవం. ఒకసారి మనకు శైవం చూసుకుంటే ఎక్కువ శాతంగా 12వ శతాబ్దంలో ఉంటుంది, కానీ అంతకంటే ముందే మనకు ఇవి ఏవంటే జైనం, బౌద్ధం, అలాగే శైవం, వైష్ణవం ఇవి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే 2, జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం. ఆన్సర్ 2, 73. తర్వాత 74, నా చిన్ననాటి ముచ్చట్లు, నా స్మృతిపదములు, నా కథ, నా జీవిత నౌక. ఇక్కడ నా చిన్ననాటి ముచ్చట్లు అనేది మనకు కేఎన్ కేసరి. నా స్మృతిపదంలో అనేది ఆచంట జానకీరామ్. తర్వాత నా కథ అనేది ఇక్కడ మనకు గుర్రం జాషువా. నా జీవితం నౌక అనేది గొర్రెపాటి బ్రహ్మయ్య. ఓకే, ఒకసారి వీళ్ళ వరుస సంవత్సరాలు చూసుకుంటే 74, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది మిత్రులారా. ఇక్కడ కీ పేపర్ ప్రకారం అయితే ఇక్కడ మనకు ఆన్సర్ తప్పుంది. ఇక్కడ మనకు ఫెస్టివల్ రావాలంటే ఆచంట జానకీరామ్ కాదు, ఆచంట జానకీరామ్ నా కథ ముందు రావాలి. ఇక్కడ నా చిన్ననాటి ముచ్చట్లు, నా జీవిత నౌక, నా కథ, ఇక్కడ ఏది కూడా మనకు సరైనది లేదు మిత్రులారా. ఫస్ట్ ఇక్కడ మనకు కేఎన్ కేసరి ఎప్పుడంటే 1875 1953, అలాగే నా స్మృతి పదంలో అనేది 1902 1992, జానకి ఆచార్య జానకిరామ్ 1902 1992 అయితే వీళ్ళ యొక్క జన్మస్థానం ప్రకారం అయితే అది. తర్వాత గుర్రం జాషువా నా కథ 1819, గుర్రపాటి వెంకట సుబ్బయ్యది మనకు సరైన ఆన్సర్ లేదు. సో ఇక్కడ మనకు కరెక్ట్ అయితే ఆన్సర్, ఎందుకంటే వీళ్ళకంటే సీనియర్ గుర్రం జాషువా చాలా సీనియర్ వీళ్ళందరూ కూడా. ఒక్కవేళ చూసుకుంటే మనకి ఇక్కడ ఆన్సరు 3వది మిత్రులారా, నా కథ జాషువా, ఎందుకంటే 1819. తర్వాత నా చిన్ననాటి ముచ్చట్లు ఎవరు, కేఎన్ కేసరి. తర్వాత గొర్రెపాటి బ్రహ్మయ్య, గుర్రం, సారీ ఇక్కడ ఎవరు, నా స్మృతంలో ఆచంట జానకిరామ్. ఇక్కడ ఆన్సర్ మనకు 3. కీ పేపర్ పడతాం, ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇది సరైన ఆన్సర్ కాదు. ఇక్కడ ఆన్సర్ మనకు ఎందుకంటే చూడండి, ఇక్కడ 1809 జాషువా, తర్వాత కేఎన్ కేసరి, తర్వాత నా జీవితం యొక్క గొర్రెపాటి బ్రహ్మయ్య, ఇక్కడ 1992 నా స్మృతిపదంలో అనేది చివరివాడు ఆచంట జానకిరామ్. ఓకే, ఇక్కడ ఆన్సర్ మనకు 3. నెక్స్ట్ 75వ క్వశ్చన్, మత్స్యపదకోశం వ్యవసాయ వృత్తి పదకోశం, వాస్తు పదకోశం, చేనేత వృత్తి పదకోశం. ఇక్కడ మనకు తూమాటి దొనప్ప, మత్స్యపదకోశం తూమాటి దొనప్ప, దొనప్ప. వ్యవసాయ వృత్తి పదకోశం భద్రరాజు కృష్ణమూర్తి. వాస్తు పదకోశం భూధరాజు రాధాకృష్ణ. చేనేత వృత్తి పదకోశం ఇద్దరు చేయడం జరిగింది, భద్రకృష్ణమూర్తి మరియు పూరంకి దక్షిణామూర్తి. భద్రకృష్ణమూర్తి అండ్ పూరంకి దక్షిణామూర్తి. ఇక్కడ మనకు సరైన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వ్యవసాయ వృత్తి పదకోశం, తర్వాత వాస్తు పదకోశం, మత్స్యపదకోశం, తర్వాత చేనేత వృత్తి పదకోశం. ఇక్కడ ఆన్సర్ మనకు 2. నెక్స్ట్ 76వ క్వశ్చన్, మైదానం, దైవమిచ్చిన భార్య, శశిరేఖ, అమీనా. ఇది మనకు అన్నీ కూడా చలంకు సంబంధించినటువంటి రచనలు, చలం రచనలు. ఇక్కడ ఫస్ట్ శశిరేఖ, తర్వాత దైవమిచ్చిన భార్య, తర్వాత అమీనా, తర్వాత మైదానం. ఒకసారి చూడాలి దాని యొక్క నవలన్నీ కూడా వరుస క్రమంలో చాలా ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ మనకు 4, 76 ఫోర్త్ ఆన్సర్.
తర్వాత ఇంకా 77 వ్యవహార ధర్మబోధిని విషాద సారంగధర ప్రతాపరుద్రేము మంజరి మధుకర్యము. ఇక్కడ వ్యవహార ధర్మబోధిని ఎవరంటే మన వ్యవహార ధర్మబోధిని మనకు కందుకూరి, వ్యవహార ధర్మబోధిని కందుకూరి, అలాగే విషాద సారంగధర ధర్మవరం కృష్ణమాచార్యులు, ధర్మవరం కృష్ణమాచార్యులు, అలాగే ప్రతాపరుద్రయము వేదం వెంకటరాయ శాస్త్రి. వెంకటరాయ శాస్త్రి మంజరి మధుకర్యం కోరాడ రామచంద్ర శాస్త్రి, రామచంద్ర శాస్త్రి. ఇక్కడ కందుకూరి మనకు 1880లో రావడం జరిగింది. తర్వాత 1887లో విషాద సారంగధర, అలాగే 1992లో ప్రతాపరుద్రయము, అలాగే మంజరి మధుకర్యం మనకు చివరిది మిత్రులారా. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు రెండవది ఆన్సరు. కోరాడ రామచంద్ర శాస్త్రి 1860 మిత్రులారా. ఇక్కడ ఒకటి మంజరి మధుకర్యం, వ్యవహార ధర్మబోధిని, విశాఖ సాగంధర ప్రతాప రుద్రియం. ఇక్కడ మనకు సరైన ఆన్సరు రెండు, ఆన్సర్ రెండు. 1860, 1880, అలాగే విషాద సారంగధర మనకు 1887. అట్లా చూసుకున్నా మనకు విషాద సారంగధర ముందు రావాలి కదా. ఇక్కడ కూడా మనకు సరైన వరుసక్రమం లేదు, గమనించాలి. ఒకటి ఇక్కడ కూడా సరైన ఆన్సర్ లేదు, బట్ కీ పేపర్ ప్రకారం అయితే మనకు సెకండ్ ఆన్సర్ ఉంది. 1880 ప్రతాపరుద్రయము, 1992 ఉంది. ఓకే, ఇదైతే లాస్టే ప్రతాపరుద్రయము. కానీ ఇక్కడ మనతో మనకు విషాద సారంగధర అనేది 1887. ఓకే మిత్ర, ఓకే మనకైతే ఇక్కడ ఆన్సర్ 77 సెకండ్ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే కొద్దిగా రాంగ్ నేమ్ ఇట్లా ఒకటి గమనించాలి. మనకు క్వశ్చన్ పేపర్లో సరైన వరుసక్రమం ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత 78వ క్వశ్చన్, సౌంబక వృత్తాంతం, ధర్మవేద వృత్తాంతం, హంసకాకియోపాఖ్యానం, సౌపర్ణోపాఖ్యానం. ఇక్కడ మనకు సౌంబక వృత్తాంతం అనేది మనకు ఇది భారతానికి సంబంధించినటువంటి వరుసక్రమ ఉపాఖ్యానాలు, ఇవన్నీ కూడా ఆదిపర్వం, అలాగే ధర్మవేదోపాఖ్యానం ఇక్కడ మనకు అరణ్య పర్వం, తర్వాత సౌపర్ణోపాఖ్యానం కూడా మనకు ఆదిపర్వంలోని ద్వితీయాశ్వాసంలోనిది, ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలోనిది. సో ఇక్కడ మనకు ఇది చూసుకుంటే ఫస్ట్ సౌపర్ణోపాఖ్యానం, తర్వాత సౌంబక వృత్తాంతం, తర్వాత ధర్మవేదోపాఖ్యానం, లాస్ట్కు హంసకాకియోపాఖ్యానం. సో మనకు ఇదే ఆన్సర్ 4, 78 నాలుగో ఆన్సర్. తర్వాత ఒకసారి టైం ఎంత ఉందో చూస్తే మనకు టైం 20 నిమిషాలకు వచ్చింది. ఓకే, మిగిలిన క్వశ్చన్లు మరొక వీడియోలో మళ్ళీ చేసుకుందాం. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి. పాత వీడియోలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా అవి కూడా చూడండి. వీడియోలన్నీ కూడా మొదటి నుంచి పూర్తి వరకు చూడండి. ఓకే, ఇంకొక రెండు ఉన్నాయి కదా మనకు వరుసక్రమం. ఇక్కడ పద్యాల్లోని అక్షర సంఖ్యను బట్టి సరైన వరుసక్రమాన్ని గుర్తించండి. ఇక్కడ చెంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తకోకిల, ఉత్పలమాల, శార్దూలం, చెంపకమాల, మత్తకోకిల, మత్తకోకిల, చెంపకమాల, శార్దూలం, ఉత్పలమాల. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మనకు సరైన వరుసక్రమం ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే చెంపకమాలలో మనకి ఎన్ని, ఇక్కడ చెంపకమాలలో 21 అక్షరాలు ఉండాలి. చెంపకమాల 21,
అలాగే ఉత్పలమాల 20 అక్షరాలు, శార్దూలంలో 19 అక్షరాలు, మత్తకొగిల్లో 18 అక్షరాలు. ఓకే, ఇక్కడ వరకు ఓకే, 19 18. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉత్పలమాల ఇటు రావాలి, చెంపకమాల ఇటు రావాలి. మిత్రులారా, ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి వీడియో నేను దీని తర్వాత మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఆన్సర్ మనకు సరైన ఆన్సర్ లేదు. ఇక్కడ మనం మామూలుగా చూసుకుంటే మాత్రం ఉత్పలమాలలో 20, చెంపకమాలలో 21, శార్దూలం 19, మత్తకొగిల 18. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా వృత్త పద్యాలు. నెక్స్ట్ 80వ క్వశ్చన్, అడ్డెడు, తవ్వెడు, మానెడు, సోలెడు. ఇవి మనకు ఏంటంటే కొలతలకు సంబంధించినటువంటి, అంటే పూర్వ ప్రాచీన కాలంలో కొలతలకు సంబంధించినటువంటి. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు అడ్డెడు అంటే ముందు ఫస్ట్ నుంచి చూద్దాం. ఇక్కడ 4 గిద్దలు అంటే ఒక సోల, అంతా సైడ్కి రాసుకోండి, ఒక సోల. అలాగే 2 సోలలు అంటే ఒక తవ్వ, 2 సోల అంటే ఒక తవ్వ. అలాగే 2 తవ్వలు అంటే ఒక మానిక, 2 తవ్వలు అంటే ఒక మానిక అంటే మానెడు. అలాగే 2 మానెలు అంటే 2 మానికలు అంటే 2 మానికలు అంటే ఒక అడ్డెడు. అలాగే 2 అడ్డలు అంటే ఒక కొంచెం, 2 అడ్డలు అంటే ఒక కొంచెం. అలాగే ఒక కొంచెం అంటే ఒక ఇరుస, సరే 2 కుంచాలు అంటే ఒక ఇరుస. నెక్స్ట్ 2 కుంచాలు అంటే ఒక ఇరుస. అలాగే 2 ఇరుసలు అంటే ఒక తూము, 2 ఇరుసలు అంటే ఒక తూము. తూమెడు ఇట్లా ఉంటాయి, తూమెడు అట్లా. ఇక 2 తూములు అంటే 8 కుంచాలు అట్లా, 2 తూములు అంటే 8 కుంచాలు. ఇంకా 20 తూములు అంటే ఒక పుట్టి అని అర్థం. ఇంకా ఉంటాయి 20 తూములు, 20 తూములు ఒక పుట్టి. పుట్టి అంటే మన దగ్గర 10 ఉంచాల బస్తాను 8 బస్తాలు చేసేవారు, అట్లా దాన్ని పుట్టి అనేవారు అంటారు. ఓకే మిత్రులారా, ఇది మనకు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ సోలెడు. ఏంటి సోలెడు అంటే ఏంటిది? 4 గిద్దలు అంటే ఒక సోలెడు. తవ్వెడు అంటే ఇక్కడ మనకి ఏంటి? 2 సోలలు. తర్వాత మానెడు అంటే ఏంటిది? 2 తవ్వలు, 2 తవ్వలు అంటే మానెడు. అడ్డెడు అంటే ఏంది? 2 మానికలు అంటే ఈ 2 మానికలు అంటే 2 అడ్డెడు. సో ఇక్కడ మిత్రులారా చూసుకోండి, ఇక్కడ మనకు ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. సోలెడు 4 సోలెలు అంటే 4 గిద్దలు అంటే ఒక సోలెడు, 2 సోలెలు అంటే ఒక తవ్వెడు, 2 తవ్వెలు అంటే ఒక మానెడు, 2 మానెలు అంటే ఒక అడ్డెడు. ఇక్కడ ఆన్సర్ మనకు 2. ఓకే మిత్రులారా, ఇది వరకు మనకు 80 క్వశ్చన్ల వరకు అయిపోయినాయి. మిగిలినటువంటి క్వశ్చన్ని మరొక వీడియోలో చేస్తాను. అంతవరకు శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని చూడండి. అన్ని పూరి వీడియోలను కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా రాబోయే ఎగ్జామ్స్లలో కూడా ఈ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, ఇప్పటివరకు వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు